పట్టణంలోని ద్వారకా మై ఫంక్షన్ హాల్లో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ప్రతినిధులు రక్తాన్ని ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధి రాహుల్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని ఇంకనూ చేపడతామన్నారు. రక్తదానం ద్వారా ఎందరో ప్రాణాలు కాపాడిన వారు అవుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రంజిత్, చంద్రనీర్, సూర్య, విష్ణు, సలీం, కలాం, అస్గర్, ఇబ్రహీం, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ బ్లడ్ క్యాంప్ కి చాలా మంది సహకరించారు. నెల్లూరు నుంచి నేతా ఫౌండేషన్, తిరుపతి నుంచి యువత సేవా సమితి, ఇంకా ఎన్నో ఆర్గనైజేషన్ చాలా వస్తున్నాయి. అవునయ్య గారు కాంగ్రెసిడెంట్ ఒక 10 మంది దాకా కూడా వచ్చి ఇచ్చారు. చాలా దగ్గర చూస్తా ఉన్నారు. మ్యాక్సిమం ఏంటంటే బ్లడ్ క్యాంప్ అంటే స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్లడ్ క్యాంప్ చూసినట్లయితే ఎక్కువ పనులు చేసేవాళ్ళు ఎలా అంటే ఆటో యూనియన్ వాళ్ళు కానీ, చిన్న చిన్న షాప్స్ పనిచేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఈ మన ఈ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసాము. ఈ బ్లడ్ క్యాంప్ కూడా డైరెక్ట్గా ఇంటికి ఫస్ట్ టైం చేయడం జరుగుతుంది. దీనికి ఎంతమంది మద్దతు ఇచ్చి బాగా సక్సెస్ఫుల్ చేశారని అనుకుంటున్నాము. మనం ఎక్కడ నుంచో ఎవరో తెలియదు, అయినా కానీ మా లాంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఎందుకు మొదలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు అడగకుండా వచ్చడం జరిగింది. మా యూత్ లాగా ఇద్దరు ముగ్గురుతో డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేస్తే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం అంటే భయం, అంటే ఫస్ట్ టైం ఒకసారి బ్లడ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ సొంత మనుషులు కూడా బ్లడ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అదే మన ఇల్లుతో కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలంటే ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వడానికి మనం చేస్తామని కోరుకుంటున్నాం. అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మన గూడూరు సీఎం మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్క చిన్నారులు, పెద్దలు, విద్యార్థులు, పనిచేసుకున్న వారు ప్రతి ఒక్కరు మా యొక్క రక్తదానం చేసి మాకు ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా గూడూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ముందు అనేక సేవా కార్యక్రమాలు ముందుకెత్తామని ఈ సభ అందరికీ తెలియజేస్తున్నాము.